విశ్వస్త మీద నమ్మకం పోయిందా లేదా పెళ్ళి అనేది చేసుకోవడం అవసరమా? చూడండి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో, మీరు ఎన్ని ప్రశ్నల్ని ఎన్ని ప్రశ్నలుగా కూడా చూడొచ్చు. కరెక్ట్. ఆ తర్వాత ఏంటంటే, అసలు అమ్మాయిలకే ఇంట్రెస్ట్ పోతుందా, వాళ్ళు ఏదైనా బర్డెన్గా ఫీల్ అవుతున్నారా, లేదు అమ్మాయిలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడుకుని ఉన్నది. మీరు ఒక్క ప్రశ్న అడిగారు, అయితే లెట్స్ బ్రేక్ ఇట్ అప్. మామూలుగా ఇప్పుడు నేనైనా, చాలామంది అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఒక కంఫర్టబుల్ లైఫ్కి, అమ్మ నాన్న ఫ్యామిలీ మనం సంపాదించుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉంటున్నాం, పెళ్ళి అనగానే ఒక భయం వస్తుంది, అమ్మ పెళ్ళి చేసుకుంటే ఇలా ఉండదు. అది అది అసలు సంగతి. అబ్బాయిలు కూడా భయపడతారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, పెళ్ళి అనేది రెండు అమ్మ, ఇక్కడ అమ్మాయి అబ్బాయి నువ్వేమి విడగొట్టని అవసరం లేదు, ఇద్దరు ఒకేలాగా అవుతారు. సో పెళ్ళి అంటే ఇప్పుడున్న జనరేషన్ భయపడుతున్నారు, అది నిజమే. అది ఎందుకు, ఎందుకంటే మీరు ఫ్యామిలీ కౌన్సిలర్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చాలా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మందిని చూస్తూ ఉంటారు, చాలా బుక్స్ చదువుతూ ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు మేమందరం భయపడటం సహజమే, కానీ అది కరెక్టేనా? అసలు ఈ స్టెప్ నుండి బయటపడటం ఎలా? పెళ్ళి వైపు ఇంట్రెస్ట్ కాదురా. ఇప్పుడు ఏంటంటే, పెళ్ళి అంటే భయపడడం అనేది పాజిటివ్గా ఒకటి ఉంటుంది, నెగిటివ్గా ఒకటి ఉంటుంది. పూర్వకాలం రోజుల్లో ఆడపిల్లలు పెళ్ళి అంటే భయపడేవాళ్ళు. ఎందుకని భయపడేవాళ్ళు అంటే, అక్కడికి వెళ్తే మేము పని చేయాలి, ఏ రూముల్లోనే ఉంచేస్తారు, లేకపోతే మాకు అన్ని ఇబ్బందులు కలుగుతాయని ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళ మైండ్లో ఉండిపోయి కొడతారని, ఏవో రకరకాల సినిమాల్లో చూపించి అలాంటివన్నీ ఉండేటప్పుడు వాళ్ళు భయపడేవాళ్ళు. అయ్యో అమ్మ దగ్గర కాకుండా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం పెడతారు, ఏం చేస్తామని చాలా రకాల ఆలోచనలతో భయపడేవాళ్ళు. ఆ తర్వాత అమ్మలు ఏం చెప్పేవాళ్ళు, అమ్మలు నాయనమ్మలు వాళ్ళందరూ నీకు పెళ్ళి అంటే పూలు జడేస్తారు, కొత్త బట్టలు ఇస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు చాలా బాగా అది చేస్తారని చెప్తే దానికోసం ఆశపడేవాళ్ళు. అవునవును. పూల జడలు వేస్తా, నీకు పూలు జడేస్తారు, చక్కగా కొత్త బట్టలు వేస్తారు, గోరింటాకు పెడతారు, నగలు వేస్తారు, ఇవన్నీ చేస్తారు అంటే ఉట్టప్పుడు ఇవన్నీ దొరకవు వాళ్ళకి. చక్కగా నీకు పంచపక్ష పరవానాలతోటి మన్ని వంటలు భోజనాలు పెడతారు, భలే అందరు వచ్చి నీకు చక్కగా గిఫ్ట్లు ఇస్తారు. ఇదంతా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చెప్పుడు వాళ్ళకి, అట్లా అట్లా వాళ్ళని చెప్పేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్ కాస్తే కొన్ని కొన్ని రోజులు అయ్యేసరికి అది డిస్కరేజ్మెంట్కి అయిపోయింది. ఏమనంటే బాల్య వివాహాలు రద్దు అన్నారు. బాల్య వివాహాలు రద్దు అనిన తర్వాత వాళ్ళల్లో కొన్ని విభేదాలు వచ్చాయి. అంటే అక్కడ కొంచెం ఇబ్బందులు పడడం, నిజంగానే ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొట్టడం అని అదని ఇదని చేయడం వల్ల అందరికీ అలాగే ఉంటుంది అని బయట ఉన్నవాళ్ళు భయపడేవాళ్ళు. ఆ యుగం దాటిపోయింది. ఆ తర్వాత పిల్లలు చదువుకుని, ఆడపిల్లలు కొంచెం చదువుకుని బాగా వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అవ్వడం, హాయిగా కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య యుగంలో, అంటే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, ఆడపిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, బాగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఆ ఇండిపెండెంట్గా ఉండడం, ఇండిపెండెన్స్ కూడా వచ్చేసింది వాళ్ళకి. ఇండిపెండెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్. తర్వాత వాళ్ళకి థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఎలాగా అంటే, దేశ విదేశాల్లో వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు. అమ్మ నాన్న దగ్గర నుంచి చక్కగా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయడం, అక్కడ చదువుకోవడం, అక్కడే ఉద్యోగాలు సంపాదించుకోవడం, అక్కడ లివింగ్ ఎలా ఉండేది అని చూసుకోవడం, లైఫ్ స్టైల్ డిఫరెంట్గా మారడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని వీళ్ళు అనుకరించే పద్ధతి అలవరుచుకున్నారు. ఇక్కడది కాదు, అక్కడ బయటకి ఏ దేశాలకైనా వెళ్తే అక్కడ అనుకరించడం మొదలెట్టారు. అక్కడ ఏంటి అని అంటే, హ్యాపీగా ఉండిపోతారు వాళ్ళు. ఉద్యోగాలు దీనిలో ప్రమోషన్, దానిలోకి అట్లా చదువుకుంటూ దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే, వీసా ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దీ వాళ్ళు ఏంటంటే చదువుకుంటూనే ఉండాలి, ఆ స్టేటస్లో చదవాలి వాళ్ళు. ఏంటంటే ఆ వీసా స్టేటస్లో ఉండాలంటే చదువు కావాలి. ఆ చదువు అవుతూనే అంటే ఇంకో చదువు ఏదైనా చదువుకుంటేనే కదా వాళ్ళకి ఆ పిహెచ్డి కోసం అట్లా 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 ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు అయ్యింది. అప్పుడు వీళ్ళకి కూడా 27-28 సంవత్సరాలు వచ్చేస్తాయి కరెక్ట్ టైంకి వెళ్తే. అంటే దాని తర్వాత వాళ్ళు ఉద్యోగం, మరి ఇంత కష్టపడి చదువుకున్నప్పుడు మంచి ఉద్యోగం రావాలి.
వీళ్ళతో పాటు అబ్బాయిలు కూడా చదువుకుంటారు. ఏ వాళ్ళు చదువుకుని వాళ్ళ పాటికి వాళ్ళు పెరుగుతూ ఉంటారు, వీళ్ళు పెరుగుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళకు ఒక థాట్ వస్తుంది, నేను ఇంత కష్టపడి చదువుకున్నాను, నేను పిహెచ్డీ దాకా వెళ్ళిపోయాను, నాకు కూడా డబ్బులు బాగానే వస్తున్నాయి, నెల తిరిగేసరికి నేను బాగానే లక్షలు సంపాదించేసుకుంటున్నాను కదా, నేనెందుకు వై షుడ్ అనే మాట వస్తుంది. ఇంకా వేరే మాట రాదు పక్కన, వై షుడ్ అనే దగ్గర ఆగిపోతున్నారు. నేనెందుకు, నీ ఎందుకు అంటే ఏంటి అర్థం అంటే, నేనెందుకు పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయిపోవాలా, లేకపోతే నేను వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కాపురం చేయాలా, నేనేమైనా పిల్లల్ని కనాలా, లేకపోతే నేనేమైనా మిగతా వాటికి కష్టపడాలా, లేకపోతే వాళ్ళు చెప్పిన ఒక బాండేజ్లో ఇరుక్కొని ఉండాలా, ఇలా ఏవో వాళ్ళకి రకరకాల థాట్ ప్రాసెస్ వచ్చేస్తున్నాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దీని బదులు బెస్ట్ నేను ఎలాగో అమ్మ నాన్నలు వదిలిపెట్టి హాయిగా ఇక్కడ చదువుకుంటున్నాను కదా, నేను ఇదే బాగుంది, ఐ కెన్ కంటిన్యూ దిస్ అనుకునే స్టేజ్లో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకప్పుడు 35 ఏళ్ళు వచ్చేస్తాయి. 35-40 ఇయర్స్ వచ్చేసరికి పెళ్ళి అనే దాని మీద సుముఖత పోతుంది. ఎందుకు చెప్పు? ఎందుకంటే ఒంటరి జీవితానికి అలవాటు పడిపోతాం కదా. కాదు, దాంతోపాటు బయలాజికల్ నీడ్స్ అని శరీరంలో రుగ్మతలు తగ్గిపోతుంది, హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, మెంటల్ స్టాటస్ పాడైపోతుంది, పెళ్ళి మీదకి వెళ్ళదు మనసు. ఎప్పుడు వస్తుందో తెలుసా? పెళ్ళి అనేది 22-23 ఏళ్ళ పిల్లలకి పెళ్ళి చేసుకో అంటే ఆనందంగా సరే అమ్మా చూడు అని సిగ్గుపడతారు. నిజంగా నార్మల్గా ఇళ్లల్లో అమ్మ నాన్నల దగ్గర ఉండే ఆడపిల్లలు అయితే చదువుకుని బీటెక్ అదే చేసుకుని, ఈ రోజులు అందరూ డిగ్రీ అంటే బీటెక్లే, మహా అంటే ఏసీఈలోకి వెళ్తారు. అయిపోయిన తర్వాత అమ్మ కూర్చోబెట్టి అడుగుతుంది, ఏమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే చూడండి అంటుంది. ఎందుకని? అప్పుడు వాళ్ళకి ఇంక్లినేషన్స్ ఏర్పడతాయి. ఈవెన్ అబ్బాయికి అయితే వెంటనే పెళ్లి చేస్తా అంటామా అన్నా, వాడికి ఏం చెప్తావు, వరై ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం రాగానే 24-25 ఏళ్ళకి వాడికి ఉద్యోగం వచ్చిందంటే వరే పెళ్లి చేసుకోరా అని అప్పుడే మొదలెట్టేస్తాం. పెళ్లి చేసుకొని అబ్బాయికి చెప్తారు, అమ్మాయికి చెప్తారు, ఆ వయస్సు అది. అప్పుడు వాళ్ళకి హార్మోన్స్ అంతా ఎప్పుడైతే పర్బర్టీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 10 ఏళ్ళు వాళ్ళు చాలా చికాగ్గా ఉంటారు తెలుసా. ఇది సైంటిఫికల్ వ్యూ. వైజ్ఞానిక పరంగా ఆడపిల్లలకి యాజ్ పర్ ద బాడీ ఎనాటమీ ప్రకారంగా నువ్వు పెద్ద మనిషి అయిన తర్వాత, రజస్వలు అయిన తర్వాత వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు ఎంత చికాగ్గా ఉంటారు. మరి ఆ సమయంలో వాళ్ళకు ఒక తోడు కావాలి అని అనుకున్నప్పుడు, నువ్వు 30-40 ఏళ్ళు ఉంటే నీ శరీర వ్యవస్థ పాడైపోలా? అది ఆలోచించరు. మీరు ఆలోచించే విధానం ఒక్క డబ్బులు హోదా వీటన్నిటిని కలుపుకొని ఒకటి ట్యాగ్ పెట్టేసుకుంటారు, వై షుడ్ ఐ గో దేర్ అండ్ వై షుడ్ ఐ హ్యావ్ బర్డన్, ఇదొకటే ఉంటుంది. ఈ విధానమైనటువంటి వ్యవస్థలో మనిషి ఉంటాడు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. కరెక్ట్ టైంకి కనుక మీరు పెళ్లి చేసుకొని కరెక్ట్ టైంలో కనుక పిల్లల్ని కన్నారనుకోండి, జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. ఆ ఆనందం ముందు వేరేవన్నీ ఏవి దిగదుడిపే పనికిరాని వ్యవస్థ. ఏ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ సంపాదించుకోవట్లేదా? పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. ఎందుకని? పెళ్ళి చేసేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవడో ఒకడు వస్తాడమ్మా, అమ్మా నాన్నే చూడక్కర్లేదు, మనం డబ్బులు ఇస్తే బోల్డ్ మంది వస్తారు చూసేవాళ్ళు, హాయిగా ఉండండి, తప్పేముంది? దాన్ని మీరు బర్డన్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? నాకు ఇదే క్వశ్చన్కి అర్థం కావట్లేదు. ఎందుకు అది మీకు బర్డన్? ఎందుకయింది? మీరు ఏమైనా బాధ ఫీల్ అవుతున్నారా? లేకపోతే వాళ్ళని పెంచలేని పరిస్థితి ఉన్నారా? అదేమన్నా ఉన్నది అని అనుకున్నవాడు అసలు ఈ ఆలోచన రాదు వాడికి. అంటే అసలు పిల్లల దాకా కూడా ఆలోచించి, పిల్లల దాకా అసలు వద్దు, మాకు పిల్లలు కూడా వద్దు, పెళ్ళి కూడా వద్దు అలా అనుకుని 30-35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు వివాహము అనే దానికి వద్దు అనుకుంటారో, మీ వయసు ఉన్నవాళ్ళు పర్వాలేదు తల్లి, నేను కూడా ఒప్పుకుంటా, మీ ఇష్టం, 35-40 ఏళ్ళ వరకు 40 తారిన తర్వాత మనకి మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది లేడీస్కి. 45 వచ్చిందంటే మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నీకు తోడు కావాలనిపిస్తుంది, అప్పుడెవరు వస్తారు? కరెక్ట్గా 45 నుంచి 50-55 వరకు మనిషికి చాలా ఆ ఒంటరితనం భరించలేరు. ఇప్పుడు ఒంటరితనం కావాలనుకున్న వాళ్ళే అప్పుడు ఒంటరితనం భరించలేక చాలా బాధలు పడతారు, పాపం ఎవరికి చెప్పుకోలేక. ఎందుకని? వాళ్ళందరికీ వాళ్లేగా వద్దన్నారు పెళ్ళి.
ఆ తర్వాత వాళ్ళు కావాలనుకుంటే ఆ సమయంలో దట్ ఈస్ నాట్ ద ఏజ్ ఫర్ గో ఫర్ మ్యారేజ్ కదా. ఎలా చేసుకుంటారు పాపం? కరెక్ట్, వెళ్తారు చేసుకుంటారు అనుకుందాం కొంతసేపు, అది ఇబ్బందికర పరిస్థితేగా. కాబట్టి మన లైఫ్ని ఎప్పుడు కూడా ఒక స్పాన్ ఆలోచించాలమ్మా. మామూలు గవర్నమెంట్ ఉద్యోగాలకి 60 ఏళ్ళకి రిటైర్మెంట్, 30 ఏళ్ళకి ఉద్యోగం అని అనుకుంటున్నప్పుడు జీవితం గురించి చూసుకోవద్దా? చెప్పు. కరెక్టే, మీరు చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు కల్పవల్లి గారు. ఇప్పటి వరకు మనం ఆడపిల్ల పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నాం, మగపిల్లలు కూడా చాలామంది అరే పెళ్ళెందుకు అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను తప్పకుండా. సో నిజంగానే ఒక మంచి పర్స్పెక్టివ్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్.